ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచారంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మనలో మనకి స్వాగతం అండి. మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, వాటిని మేము పరిశీలిస్తున్నాము. అన్ని ప్రశ్నలకి సమాధానాలు తప్పకుండా ఇస్తాము, కాకపోతే సమయాభావం మూలంగా ఎక్కువ ప్రశ్నలు మనం ఒకసారి చెప్పుకోలేము. వీలైనంత మటుకు ప్రయత్నం చేద్దాము. మళ్ళీ మళ్ళీ మీ ప్రశ్నల్ని వెతికి వెతికి మేము తప్పకుండా సమాధానం ఇస్తాము. మా సమయం చూసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు. ప్రస్తుతం శాస్త్రి గారు మనకి అవైలబుల్గా లేరు. ఆయన చాలా బిజీ మనిషి, పాపం ఆయన సమయం కేటాయించి వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వీలు లేకపోతే ఆయన ఒక వీడియో నాకు పంపించి, ఆయన ప్రశ్న రూపాన్ని పంపించి మీ యొక్క ప్రశ్నలకి ఆయన ప్రశ్న అడిగి నాకు పంపిస్తే నేను వీలు చూసుకొని దానికి సమాధానం చెప్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చాలా బిజీగా ఉన్నారు, అందుకని నేనే కొన్ని ప్రశ్నలు తీసి మెసేజ్లో తీసి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఒక్కొక్కటి ఒక మూడు నాలుగు ప్రశ్నలు అన్న మనం సమాధానం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకా కొన్ని ఇవ్వచ్చు. చూద్దామండి ఇప్పుడు ఆ ప్రశ్నలు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రశ్న ప్రీతిష్ కుమార్ గారు పంపించారు. పాపం రెండు మూడు సార్లు ఆయన అదే ప్రశ్న అడిగారు. చాగంటి గారు, నా ప్రశ్న పరిస్థితి ఏమిటి? ప్లీజ్ గివ్ మీ రిప్లై. ఆయన క్వశ్చన్ ఏంటంటే, వాయు అగ్ని జలదేవుళ్ళు నిజం కానప్పుడు మంత్రం అవసరమా ఇన్ వరుణ యజ్ఞం ఆర్ అదర్ యజ్ఞం అని ఆయన ప్రశ్న. అంతకుముందు కూడా పాపం ఆయన రాశారు, వరుణుడు వాయువు సూర్యుడు అగ్ని ఫైవ్ ఎలిమెంట్స్ మనకు అర్థం కావాలి అని కథల రూపంలో చెప్పారు అన్నారు కదా, వాళ్ళు నిజంగా లేరు అన్నారుగా, మరి అలాంటప్పుడు ఈ మంత్రాలు నిష్ట అవసరమా? హోప్ యు గాట్ మై పాయింట్ అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను వరుణ జపం చేయాలి అన్నాను వర్షేష్ఠి అన్న యూట్యూబ్ వీడియోలో వరుణ యజ్ఞం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వరుణ జపం చేయాలి అన్నాను. జపము ఇప్పుడు వాళ్ళే లేరు కదా, వరుణుడు వాయు సూర్యుడు అగ్ని అనేవి ఇవి ఒక తత్వాలు కదా ఇవి, అలాంటప్పుడు మనం వాటి మీద మనము జపం చేయాల్సిన అవసరం ఉందా? ఇది ప్రశ్న. సో దీనికి సమాధానం ఫస్ట్ మీరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను సమాధానం చెప్తాను. నమ్ముతుంటాము అంతటా ఉండే దేవుడు నువ్వు ఇంట్లో పెట్టుకుని చిన్న విగ్రహంలో ఉంటాడా ఉండడా? దట్ ఇస్ ద క్వశ్చన్. ఉంటాడు. చేత నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా అందులో కూడా దేవుడు ఉంటాడు, అంతటా ఉంటాడు. కనుక దేవుడు ఒక్కడా 1000 మందా, అయితే 1 కోటి మందా, 33 కోట్ల? ఒక్కడే. దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఆకాశాలు అంటారు ఎప్పుడైనా? గాలి ఎయిర్స్ అంటారు ఎప్పుడైనా? అనరు. ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా. అలాగే దేవుళ్ళు కూడా రాంగ్ యూసేజ్ అండి. అదేమిటండి, 33 కోట్ల మంది మనకందరికీ ఉన్నారు కదండి దేవతలు. 33 కోట్ల మంది దేవతలు. దేవుడు ఎప్పుడు ఒక్కడే. దేవుళ్ళు 10 మంది ఉండరు, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉండును. క్షరాత్మానా వీసతే దేవ ఏకః అని మనకి వేదం స్పష్టంగా చెప్తోంది. ఏకః ఒక్కడే ఉండును. మరి మనకి 33 కోట్లు అని పేర్లు చెప్పి రూపాలు చూపించేవన్నీ కూడా దేవతా విశేషములు. వాళ్ళంతా కూడా దేవుడి యొక్క భిన్న భిన్నములైనటువంటి అంగములు. చూశారు కదండి, శ్రీ 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 చిన్నజయ స్వామివారు ఏం చెప్పారు, వేదమంతా కూడా పరమాత్ముడు ఒక్కడే అని చెప్తారు. మరి అగ్ని వాయువు ఇలాంటివన్నీ ఏమిటి అంటే ఆయన యొక్క సేనలు, పరమాత్ముడి యొక్క సేన, పరమాత్ముడి యొక్క బలం. సో ఇవన్నీ కూడా మనకి దివ్యమైన పదార్థాలు కాబట్టి దేవతలు అన్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అంటే వరుణ జపం చేయమన్నప్పుడు పరమాత్ముడి యొక్క ఏ శక్తి ఉందో ఆ శక్తిని జపం చేయమని అర్థం అన్నమాట. వరుణుడు అన్న పేరు పరమాత్మకి ఉంది, వర్షానికి ఉంది. కాబట్టి వర్షము ఎలా అయితే కృషీవలుడికి అంటే రైతుకి సహాయపడి పంటలు పండిస్తుంటుందో, చల్లదనం తీసుకొస్తుందో, మనుషులకు నీరు అందిస్తుందో, అలా
పరమాత్ముడు తన గుణాల ద్వారా మనకు అనేక మేలు చేస్తాడు. అందుకని మనం ఆయన్ని వరుణుడు అంటాం అన్నమాట. సో వరుణ జపం చేయమన్నప్పుడు ఆ గుణాలు, ఆయనకున్న ఈ శక్తుల్ని మాకు కావాలి, మాకు అవసరము అని అడగటం అన్నమాట. దాన్నే మనము వరుణ జపము అంటాం. ఆ జపం చేసేటప్పుడు పరమాత్మనే మనకి దృష్టి, ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వర్షం అన్నది జడ పదార్థం, ఆ జడ పదార్థానికి మనసు ఉండదు, బుద్ధి ఉండదు. కాబట్టి మనం చేస్తున్న జపము చెందేది పరమాత్ముడికే. సో ఆ పరమాత్ముడిని మాత్రమే మనం జపిస్తాం. ఆ వరుణ జపం చేసేటప్పుడు పరమాత్మనే ప్రార్థిస్తూ, హే పరమాత్మ మాకు వర్షాలు కావాలి అని చేస్తాం అన్నమాట. అయితే వరుణ జపం ఎందుకు చేయాలి? పరమాత్మను జపం చేసేటప్పుడు ఏ అగ్నినో ఏ వాయువునో ఏదైనా చేయొచ్చు కదా. అంటే మన ఉద్దేశం ఏంటి? వర్షం కావాలి అని. వర్షానికి వరుణని పేరు, పరమాత్మకి వరుణుడని పేరు. వరుణుడు అంటే ఉత్తముడు అని అర్థం అన్నమాట. సో ఆ పరమాత్ముని మించిన ఉత్తముడు ప్రపంచంలో లేడు. కాబట్టి ఆ పరమాత్ముని వరుణ రూపంలో మనం జపం చేస్తాం. చేసినప్పుడు ఆయన మన ఉద్దేశం తెలుసుకొని వర్షానికి కావలసిన పరిస్థితులు కల్పిస్తాడు. సో కల్పించడానికి కూడా మనం హోమమే చేస్తున్నాం. అంటే మన ద్వారానే ఒక సైంటిఫిక్ వర్క్ చేయించి ఆ పని ద్వారా, తద్వారా శాస్త్రపరమైన పని చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫలితము కూడా అలానే ఉండాలి. కాబట్టి వర్షం పడుతుందన్నమాట. సో ఇది లెక్క. మరి జపం ఎందుకు చేయాలి? జపం చేయందే హోమం ఫలితం రాదండి. ఇది మటుకు తథ్యం. ఒకవేళ ఎప్పుడన్నా మీకు రావచ్చు కాక, కానీ జపమే దాని కారణం. మనిషి కేవలం వర్షం కోసమే కాకుండా పరమాత్ముడి యొక్క గుణగణాలతో తన గుణగణాలని సరి చేసుకోవాలని చెప్తూ ఉంటుంది వేదం. అందుకని మనిషి ఆ జపం చేస్తీరాలి. మనసు కనుక పవిత్రం కాకపోతే ఆ సమయంలో, అప్పుడు ఫలితము మీకు అనుకున్నది ఆశించినది రాకపోవచ్చు. పైగా మన జీవితం, మానవ జీవితం కూడా మోక్షానికే కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఇదండి సంగతి. కాబట్టి ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకున్నాం అనుకుంటాం. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని చూద్దాం. ఇప్పుడు మనకి రెండవ ప్రశ్న కింద వెల్లూరు సత్యనారాయణ దామోదర్ గారు ఆయన ఈ ప్రశ్న వేశారు. ఈ మధ్యన మన దేశంలో కూడా తుఫాన్లు సంభవిస్తున్నాయి కదా, మరి ఆ తుఫాన్లు రాకుండా మీరు ఎందుకు ప్రయత్నం చేయటం లేదు అని ఆయన ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారు, వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళని. దానికి పాపం కేఎం రావు గారు చక్కటి సమాధానం ఇచ్చారు. ఈ మధ్యన అన్న ప్రశ్న వేస్తూ, ఏం అంతకుముందు తుఫాన్లు రాలేదా, అయినా ఎందుకు వాటిని రానియకుండా చేయాలి? వర్షాలు లేక నీళ్లు లేక జనాలు చస్తుంటే అయినా వీరే ఎందుకు చేయాలి? అంటే వేదాస్ వాళ్ళు ఇంక వాళ్ళే ఎందుకు చేయాలి? ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పారు కదా, మీరెందుకు పూనుకోకూడదు అని ఆయన చక్కగా తిరిగి ప్రశ్నించారు. అంటే ఏంటి, మనలో మనము డిస్కషన్ అన్నమాట ఇది. ఇందులో ఏంటంటే, ఇప్పుడు వెల్లూరు సత్యనారాయణ గారు అడిగింది ఏంటంటే, ఇక్కడ తుఫాన్లు అవి వస్తున్నాయి, మరి వేదాస్ వాళ్ళు ఇంకో వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చొని కాఫీలు చాయలు తాకపోతే ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా అని ఆయన ప్రశ్న అన్నమాట. అయితే కేఎం రావు గారు ఏమంటారంటే, వేదాస వాళ్ళు ఇంకో వాళ్ళు ఎలా చేయాలి ఎట్లా చేయాలి అని వివరాలు ఇచ్చారు కదా, దాంతో మనం చేస్తే పోలేదా, మనం ఎందుకు చేయకూడదు, మీరెందుకు పూనుకోకూడదు అని ఆయన అడుగుతున్నారు. నిజమే కదా. మరి ఎప్పుడు ఎంతసేపు చెప్పిన వాళ్లే చేయాలి అంటే ఇంకా చూస్తున్న వాళ్ళు కేవలం చూస్తూ ఉంటారా, నేర్చుకోరా? ఇంకా వేదాస్ వరల్డ్ ఇంక్ ముఖ్యోద్దేశమే అందరూ నేర్చుకోవాలని. కేవలం మాకే తెలుసు, మేమే చేస్తామని మేము చెప్పట్లేదు. మేము సన్యాసులం కాదు, స్వామీజీలం కాదు, మఠాలు లేవు మాకు. మేము కేవలం సైంటిఫిక్ పర్స్పెక్టివ్తో ప్రతి విషయాల్ని పరిశీలిస్తాము, వాటిని మేము ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, చేసి మేము ప్రజలకు అందిస్తాం. ఇది మా కర్తవ్యం. మేము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మేమే వాటికి కావలసిన ధనం సమకూర్చుకుంటూ మా యొక్క జీతాల నుంచి కొంత భాగం మేము వాటికి వెచ్చిస్తూ, వీలైతే ఎవరన్నా దాతలు ముందుకొస్తే వాళ్ళని అడుగుతాము, వాళ్ళు ఇవ్వగలిగినంత ఇస్తారు, దాంతో మేము ముందుకు వెళ్తాము. ఇవ్వకపోయినా మా జీతంలోంచే మేము ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తాం. ఇది మేము చేస్తున్న పని. కాబట్టి మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, మాకు చేతనేంత మటుకు మేము సంపాదించుకున్న డబ్బుల్లో, మేము కూడా ఉద్యోగాలే చేస్తున్నాం, మాకు ఆస్తిపాస్తులు ఏమి లేవండి,
ఉద్యోగాలు చేస్తూ వాటిలోంచి వచ్చిన ధనాన్ని కొంత వెచ్చిస్తున్నాం. వెచ్చిస్తూ మేము వాటికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తున్నాం. అలా తుఫాన్లు వచ్చినప్పుడు 3 సార్లు మేము ఎక్స్పెరిమెంట్ చేసి వాటి యొక్క రిజల్ట్స్ మీకు పబ్లిష్ చేశాము. ఏ మంత్రాలు వాడాము, ఏ పద్ధతుల్లో చేశాము మీకు చెప్పాం. కాబట్టి మీరేం చేయాలంటే, భారతదేశంలో అనేక మంది వేద పండితులు ఉన్నారు, వాళ్ళని కలవాలి. కలిసి ఇగో ఈ వీడియో చూపించండి, మాది చూపించి వాళ్ళు పూనుకునేటట్టు ఆ పనికి మీరు వాళ్ళని ఉత్సాహపరచాలి. పరిచి వాళ్ళకి కావలసిన ధన సహాయం చేయాలి. చేసి మీరు వాళ్ళ చేత చేయించాలి. ఒకవేళ వాళ్ళెవరు ముందుకు రాలేదనుకోండి, మీరు మమ్మల్ని పిలవచ్చు. కానీ మేము అమెరికా నుంచి రావాలంటే మీకు ధనం ఖర్చు అవుతుంది. అది ఇండియాలో ఉన్న వాళ్ళతో చేయించుకోగలిగితే, వాళ్ళు నిష్టగా ఉండి చేయగలిగితే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. అది చెయ్యాలని మేము ఇట్లా వీడియోలు పెడుతున్నాం. ఏదో మాకు పేరు ప్రఖ్యాతులు రావాలని ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ మేము మా దగ్గర ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో, మహర్షులు అంతకుముందు పనిచేసిన శాస్త్రజ్ఞులు ఇచ్చిన విశేషాలని మేము పరిశీలించి వాటిని అవగతం చేసుకొని వాటి మీద అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ప్రయత్నాలన్నింటినీ మీకు పంచుతున్నాం. మీరు వాటిని తీసుకొని మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. మీరు చేయకపోతే మేము చెప్పాల్సిన పనే ఉంది, మేము చేసుకొని హాయిగా మూల కూర్చోవచ్చు కదా? కాదండి, మనమంతా చేయాలి. ఈ విద్య పరమాత్ముడిచ్చింది. పరమాత్ముడిచ్చిన విద్యని ఋషులు మనకి దానం చేశారు. మనము ఇంకొకరికి దానం చేయాలి. అలా ముందుకు వెళ్తూ ఉండాలి తప్పితే ఒకళ్ళే చేస్తూ కూర్చునే విశేషాలు కావు ఇవి. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. అలానే సత్యనరహరి మల్లిశెట్టి గారు అదే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వర్షాలు ఎంత ఎక్కువగా కురిస్తే అంత మంచిది, జీవం అభివృద్ధి చెంది అందరికీ ఆహార పదార్థాలు లభిస్తుంది, లేకుంటే ప్లాస్టిక్ రైసు ప్లాస్టిక్ గోధుమలే గతి అని అవి తిని కడుపులో మంటపుండు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పే విశేషాలు ఏంటంటే, తుఫాన్లు రావాలని కాదు, ఆయన ఏమంటున్నారంటే తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని తగ్గించుకుంటూ వర్షాలు వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇందులో మీకు మళ్ళీ ఒక విశేషం చెప్తాను చూడండి. ఇప్పుడు సత్యనరహరి గారు చెప్పినట్టుగా వర్షాలు కావాలి, మరి తుఫాన్లు వస్తున్నప్పుడు వాటిని అడ్డుకున్నప్పుడు తుఫాన్లు ఆగిపోతే వర్షాలు రావు కదా అంటే, దానికి ఏం చేయాలంటే మనము ఈ యజ్ఞము ఏదైతే మేము తుఫాన్ వచ్చినప్పుడు ఎలాంటి యజ్ఞాలు చేయాలో, ఏ మంత్రాలు వాడాలో చెప్పాం కాబట్టి ఆ మంత్రాలతో పాటు ఆ యజ్ఞాన్ని అడవుల్లో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వర్షము అడవుల్లో పడిపోతుంది. పడిపోయి నగరాలకి వాటికి వరద బీభత్సం లేకుండా, చత్తులు చిల్లులు పడకుండా, మనుషులకి ఆటంకం రాకుండా, వలయనంత వర్షం మాత్రమే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆనంద దోలికల్లో ముంచెత్తుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి అడవుల్లో చెయ్యండి. అందుకని ఇదివరకు వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు అడవుల్లో ప్రయోగాలు చేసేవాళ్ళు. ఎందుకంటే ఏదన్నా భీభత్సమైన వర్షం కావాలంటే అక్కడ కురిపించి మిగతా చెల్లాచెదురు వర్షాలన్నీ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ పడేటట్టు చేసి వాళ్ళ జీవనానికి ఆటంకం రాకుండా, అలానే వాళ్ళకి కావలసిన మంచినీరు అందిస్తూ ముందుకు సాగిపోయేవాళ్ళు. మీరు అదే చేయాలండి, ఇది మేము కోరుకునేది. ఈ ప్రశ్నకి ఈ సమాధానం ఇచ్చాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని, ఎక్స్పెరిమెంట్స్ని మేము ముందు ఉంచుతున్నాము. మీరు చెయ్యాలా వద్దా మీరు నిర్ణయించుకోండి. మాదేది, మేమేమి సన్యాసులం కాదు, మేము మఠాలు పెట్టలేదు, మాకు అటువంటి ఉద్దేశము లేదు, మేము కేవలము మామూలు మనుషులం మీలాంటి వాళ్ళమే. కాకపోతే ఒక ఆకు ఎక్కువ చదివిన వాళ్ళం, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ప్రయత్నం చేసి సఫలీకృతం అవుతారని ఆశిస్తున్నాం. ఇంకొక ప్రశ్నకు వెళ్దాం. శశిధర్ మంతెన, ఈయన, వెంకట గారు, ఐ వాజ్ ఎ రియల్ వండర్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఎ రియల్ వండర్ ఫర్ మీ అని ఉండాలి ఫర్ మీ టు నో అబౌట్ వాట్ వాయు ఈజ్. యు ఆర్ డ్రాయింగ్ ప్యారలల్స్ బిట్వీన్ వేదాస్ అండ్ సైన్స్ ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ సైన్స్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హాంటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
How come the scientists found these without reading or knowing about Vedas? Why are we waiting for science to discover and tell that this is in Vedas? Why can't we tell what is there in Vedas before science discovers them? ఇదండి ప్రశ్న. శశిధర్ మంతెన గారు చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ ప్రశ్నకు సమాధానం మేము ఇస్తాం ఇప్పుడు. అదేంటంటే, సైన్స్ ముందరా వేదాల ముందరా? వేదాల్లో అన్నీ ఉన్నాయని చెప్తున్నాం కదా, మరి సైన్స్ కనిపెట్టిన తర్వాత ఎట్లా చెప్తున్నారు మీరు అని. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందండి, మీకు తెలియకుండా ఉండుండొచ్చు బహుశా మీరు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇలాంటివి వినొచ్చు మీరు. కానీ మీరు మా వీడియోలన్నింటినీ చూస్తే సైన్స్ కనిపెట్టక ముందర ఏముంది ముందరే చెప్పాము, సైన్స్ రేమ్ కనిపెట్టబోయేది ఏంటో కూడా ముందరే చెప్పాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. హరికేన్ అమెరికా వైపు వచ్చినప్పుడు మేము 3 ప్రయత్నాలు చేసి వాటిని చాలా వటుకు వాటి యొక్క పవర్ని తగ్గించగలిగాం. మీకు ఆ వీడియోలు మేము ప్రజెంట్ చేశాము. ఏదో హరికేన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము వీడియో పెట్టలేదు. మీరు మైఖేల్ అన్న హరికేన్ వచ్చినప్పుడు వస్తోందని తెలిసినప్పుడు దానికి ముందర నుంచే, ఏ రోజు నుంచి అయితే సముద్రంలో ఉందో ఆ రోజు నుంచే మేము వీడియోలు పెట్టడం ప్రారంభించాము. దాని పొజిషన్ ఎక్కడుంది, అది ఎలా వస్తోంది, మా వైపు ఎలా వస్తోంది, మేము దాన్ని ఎలా అరికెట్టబోతున్నాము, ఈ విషయాన్ని స్పష్టంగా వరుస పెట్టి 4-5 వీడియోలు, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఇలా మేము ప్రొడ్యూస్ చేస్తూ పోయాం. మీరు తెలిసి చూస్తే అది మేము ఎక్స్పెరిమెంట్ ఎలా చేసాము, ఎలా ఆపగలిగాము అని తెలుస్తుంది. అయితే ప్రపంచంలో హరికేన్స్ గురించి ఎక్స్పెరిమెంట్స్ అనేక మంది చేస్తున్నారు. 1950 నుంచి అమెరికాలో చాలా ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు వాళ్ళకి చేతకాక. ఇప్పుడు మేము అది చేశాం, దాంతో మేము ఇంకా ముందుకు వెళ్తాం. అలానే ఇప్పుడు మేము వాయువు గురించి చెప్పింది ఒక మచ్చు తునక. ఈ వాయువు గురించి అనేక విశేషాలు చెప్పబోతున్నాం. ఇంకా పోతే మీకు ఇంకొకటి బ్రహ్మాండమైన విషయం చెప్తున్నాను శశిధర్ మంతెన గారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నాసా వాళ్ళు సూర్యుడి మీదకి ఒక ప్రోబ్ని ప్రయోగించారు. ఆ ప్రోబ్ విశేషం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నాసా వాళ్ళ వెబ్సైట్ అండి, పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ బ్లాగ్. మీరు ఈ నాసా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి పార్కర్ సోలార్ ప్రోబ్ అని కొడితే మీకు గూగుల్లో ఇట్లా పార్కర్ సోలార్ ప్రోబ్ అని కొట్టే మీకు వస్తుంది, మీరు దాన్ని చూడొచ్చు. ఇప్పుడు మీరు ఈ చూస్తున్న ప్రోబ్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు పంపిస్తున్నారు, వాళ్ళ మెషిన్ ఏంటి, మీరు వీటిని మీరు ఇంకా ముందుకెళ్తే కిందకెళ్తే దాని గురించి ఇస్తారు. ఆన్ నవంబర్ 16th పార్కర్ సోలార్ ప్రోబ్ రిపోర్టెడ్ దట్ ఆల్ సిస్టమ్స్ ఆర్ ఆపరేటింగ్ వెల్ ఇన్ ద ఫస్ట్ డిటైన్ పర్ఫార్మెన్స్ అండ్ హెల్త్ అప్డేట్ సెంట్ టు అర్త్ బై ద స్పేస్ క్రాఫ్ట్ అని వాళ్ళు వివరాలు ఇచ్చారు. అంటే సోలార్ ప్రోబ్ని సూర్యుడికి దగ్గరగా ప్రయోగిస్తున్నారు. సూర్యుడికి దాదాపు ఒక 3-4 మిలియన్ల డిస్టెన్స్లో ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ద స్పేస్ క్రాఫ్ట్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ఎ స్మాల్ కార్ విల్ ట్రావెల్ డైరెక్ట్లీ ఇన్ టు ద సన్స్ అట్మాస్ఫియర్ అబౌట్ 4 మిలియన్ మైల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే సూర్యుడు ఉపరితలం నుంచి 4 మిలియన్ మైళ్ళ దూరం దాకా వెళ్తుంది, అంతే, ఇంకా లోపలికి వెళ్ళదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది ఇది? పార్కర్ సోలార్ ప్రోబ్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ మిషన్ టు టచ్ ద సన్. సన్ని టచ్ చేయడం అంటే దగ్గరికి వెళ్ళడం అనమాట. ఇది పార్కర్ సోలార్ ప్రోబ్ లాంచ్డ్ అబౌట్ ఏ డెల్టా 4 హెవీ రాకెట్ ఫ్రమ్ కేప్ కెనవెరల్ ఆగస్ట్ 12, 2018. ఇది పంపించారండి. అయితే ఏం చేస్తున్నారు, దీంతో ఏం చేయబోతున్నారు వాళ్ళు అన్నది మనకి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనకి ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి వివరాలు దొరుకుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది వెళ్ళడానికి, అక్కడ చేరడానికి ఇంకా 2-3 ఏళ్ళు టైం ఉంది. 2 ఏళ్ళు టైం తీసుకోండి పోనీ. సో 2 ఏళ్ళు కాకపోతే 1 ఏడాది ఏదో ఒక సమయంలో చేరుతుంది. అయితే చేరి ఏం చేస్తుంది, కొన్ని వివరాలు సేకరిస్తుంది. మేము వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళము ఈ సంవత్సర కాలంలో సూర్యుడి గురించి వేదంలో ఏం చెప్పారు అనే వివరాలు మేము ఇస్తాం. ఆ విశేషాలకు మించి ఇంకొక విశేషం వాళ్ళు కనుక్కోలేరు అని మటుకు మేము నిర్ద్వందంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే వేదము సకల సత్య విద్యల పుస్తకం కాబట్టి అందులోంచి సూర్యుడి గురించి మేము వీడియోలు తీసి పెడతాం. మీలో ఎవరన్నా జిజ్ఞాసువులు ఉంటే కనుక మీరు కూడా వేదం చదివి చక్కగా మీరు కనుక్కున్న విషయాలు మీరన్నా యూట్యూబ్లో పెట్టండి, లేకపోతే మాకు పంపిస్తే మీ పేరు చెప్పి మేము పెడతాం అనమాట. సో ఇది వేదాస్ వాళ్ళు ఇంకో వాళ్ళని చెప్తున్నాం. అయితే మీ ప్రశ్న ఏంటంటే, ఇంకా పూర్తి కావాల్సింది ఏంటంటే,
వాయువు అన్నది ఎలక్ట్రాన్ అన్నది సైంటిస్టులు కనుక్కున్న తర్వాతనే వేదాలు వాళ్ళు చెప్తున్నారు అంటే కాదు నాయన, వాయు పురాణం అందుకే నేను రిఫరెన్స్ ఇచ్చాను. వాయు పురాణము కొన్ని వందల వేల సంవత్సరాల క్రితంది, దానిలో ఆ వాయు విశేషాలు ఇచ్చాడు. వాయువు అన్నది 7 స్కందాలలో ఎలా తిరుగుతుంటుంది అని. సో ఆ విశేషాల్లో మీకు ఎలక్ట్రానే వాయువు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పాను. అలాంటి వాయు విశేషాలు ఎన్నో మీకు వేదంలో ఉన్నాయి, అలానే వాయు పురాణాల్లో. సో మీకు ఇట్లా పురాణాలు వేదాలు శాస్త్రాలు తిరగేస్తే చాలా నాలెడ్జ్ వస్తుంది. అయితే మరి ఈ ఇది చూసి మనం దాంతోనే మనం కనిపెట్టచ్చు కదా, ఇప్పుడు మోడర్న్ సైన్స్తో ఎందుకు ఆధారపడుతున్నాము అని ప్రశ్న వస్తుంది. మీకు తెలియని విశేషం ఏంటంటే మోడర్న్ సైన్స్ ఎదిగిందే వేదాల మూలంగా. మీకు ఒకప్పటి కాలంలో మన దగ్గర నుంచే మ్యాథమెటిక్స్ సైన్స్ బయటికి వెళ్ళినాయి నాయన. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మా వీడియోలో ఒక వీడియోలో మేము ప్రజెంట్ చేసాం కూడా విషయాన్ని, మేము రుజువులతో సహా ఇచ్చాం కాబట్టి మీరు దానిలో సంశయపడక్కర్లేదు. మీరు కనుక కొన్ని ఆ విశేషాలని మీరు చూడగలిగితే మేము చెప్పిన వీడియోస్లో మీరు వెళ్ళి రిఫరెన్స్గా తీసుకుంటే మీకే అర్థమవుతుంది మేము చెప్పింది సత్యమా అసత్యమా. కాబట్టి వేదాల నుంచే మన నుంచే బయటికి వెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం కారు కనిపెట్టిన వాడు అదే కారు మోడల్ ఉందా లేదు, దాన్ని ఎన్నో ప్రయోగాల ద్వారా ఎన్నో విశేషాల ద్వారా అనేక కంపెనీలు వచ్చేసినాయి, కానీ మొట్టమొదట కనిపెట్టిన కారు కనిపెట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ కనిపెట్టిన తర్వాత అనేక మార్పులు చేర్పులు వచ్చి ఇప్పుడు విశేషాలు వచ్చేసినాయి దానిలో, ఆయన గురించి మర్చిపోతాం. అలానే వేదం చెప్పిన విశేషాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద అనేక ప్రయోగాలు కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జనాలు మర్చిపోయి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం మేమే కనిపెట్టాము అనుకుంటూ ఉంటారన్నమాట. దానికి మనం ఏం చేయలేము, ఓకే అని ముందుకు వెళ్ళడం తప్పితే ఇంకో మార్గం లేదు. అయితే మీరు వేదం నుంచి వచ్చిందా లేదా అని తెలుసుకుందుకు మీరు పెద్ద పెద్ద సైంటిస్టులని అప్రోచ్ అవ్వాలి. మీరు అప్రోచ్ అయితే కానీ మీకు అర్థం కాదు. వేదంలో ఉన్న ఒక మంత్రంలో ఉన్న సారాంశాన్ని ఒక శాస్త్రవేత్త కొన్ని సంవత్సరాలు కృషి చేస్తే కానీ ఆ విషయాన్ని ధృవీకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సైన్స్ చేస్తున్నది ఎక్విప్మెంట్తో మాత్రమే, ఎక్విప్మెంట్ బియాండ్ ఎక్విప్మెంట్తో చేయగలిగేది వేదం అన్నమాట. సో ఇది తెలుసుకోండి. అయితే ఈ శాస్త్రజ్ఞులు గొప్పవాళ్ళు కాదా అంటే చాలా గొప్పవాళ్ళు అండి శాస్త్రజ్ఞులు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ శ్రమ ఎంత ఉందంటే అందులో మనం వెలకెట్టలేనిది అన్నమాట. ఇప్పుడు క్యాలిక్యులస్ అనేది ఎవరు కనిపెట్టారు, ఒకప్పుడు న్యూటను, అంతకుముందు సైంటిస్టులు, అంతకుముందు మ్యాథమెటిషియన్స్ కనిపెట్టినాం అన్నమాట. సో ఆ క్యాలిక్యులస్ సహాయంతో ఈరోజున మనం అనేక వింటలు విడ్డూరాలు మనము కంప్యూటర్స్లో చేయగలుగుతున్నాం. అన్నంత మాత్రాన మనమే అన్నీ చేస్తున్నాం అనుకుంటే అది పొరపాటు. ఎంతోమంది ఎంతో కృషి చేసి మనకి ముందుకు తోస్తే ఆ విశేషాలు మనం ఈరోజు ఉపయోగించుకుంటున్నాం. ఎలా అయితే న్యూటన్స్ థర్డ్ లా ద్వారానే రాకెట్ని పంపించగలుగుతున్నామో, అదే న్యూటన్ పంపించలేకపోయాడు, ఆయన పరిస్థితులు ఆయనవి, ఆయనే కనిపెట్టిన లా ద్వారా ఆయనే రాకెట్ని పైకి పంపించలేకపోయాడు, ఆయనకు వలసిన పరిస్థితులు ఆ రోజున అలా ఉన్నాయి. మన దేశంలో కూడా వేదానికి పెద్దపీట వేసి వేద శాస్త్రజ్ఞుల్ని పెంపొందిస్తే ఇంతకంటే విశేషాలని కనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. మేము సంపాదించుకున్న డబ్బులతో మేము ఉద్యోగాలు చేస్తూ మాకొచ్చిన కొద్దిపాటి జీతంలో కొంత భాగం దాన్ని వినియోగిస్తున్నాం వేదం యొక్క ఎక్స్పెరిమెంట్లు చేయడానికి. ఒక రోజున సఫలీకృతం అవుతాము, ఈ రోజున చెప్పాను కదా, ఈ రోజున ఇదే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. పార్కర్ ప్రోబ్ అక్కడికి వెళ్ళి విశేషాలు పంపించే లోపల ఒక సంవత్సర కాలం లోపల సూర్యుడి గురించి మేము అనేక విశేషాలు మేము ముందు పెడతాం వీడియోల ద్వారా. అవే విశేషాలు, అంతకంటే తక్కువ విశేషాలే వాళ్ళు ఇవ్వగలుగుతారు, అంతకు మించి ఇవ్వలేరు. ఇదండి చూశారు కదండి. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలము సూర్యుడి మీద అనేక వేద మంత్రాల్లోంచి విశేషాలు తీసి మేము ముందు ఉంచుతాం. అది రాబోయే కాలంలో నాసా వాళ్ళు ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో పార్కర్ సోలార్ ప్రోబ్, అది వాళ్ళు చెప్పబోయే విశేషాలు మేము చెప్పిన విశేషాల కంటే ఎక్కువ ఉండబోవు అని మేము నిర్ద్వందంగా మేము ధృవీకరిస్తున్నాం. అది మీరు కూడా, అది వాళ్ళు చెప్పిన తర్వాత అంతకుముందు మేము చెప్పినవి బేరీజ్ వేసుకొని మీరు ధృవీకరించుకోండి, అప్పుడు వేదం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. మేమేమి సన్యాసులం కాదు, మేము ఆధ్యాత్మిక గురువులం కాదు, మేము అలానే ఒక మతానికి దానికి సంబంధించిన వాళ్ళం కాదు. మేము సైన్స్ వ్యక్తులం, మేము వైజ్ఞానికులం, మేము వేద వైజ్ఞానికులం. కాబట్టి మీకు ఈ విషయాల్ని
రెండింటి ద్వారా అందించగలుగుతున్నాం. సో ఇప్పుడు మనము ఇంకొక ప్రశ్న ద్వారా ముందుకెళ్దాం. ఇప్పుడు సోమశేఖర జెన్ని అన్న ఆయన రాసిన ప్రశ్న ఏంటంటే, మన వేదాల ముందు ఇప్పటి సైన్స్ ఎందుకు పనికిరాదని నిరూపించారు. మీరు భారత ప్రభుత్వం వారిని సంప్రదించి ఈ విషయాలన్నీ పాఠ్యపుస్తకాల్లో వచ్చేటట్టు కృషి చేయాల్సిందిగా మనవి. అప్పుడే రాబోయే తరాల వారికి వేదాల గొప్పతనం తెలుస్తుంది, మీరు చేసిన కృషికి ఫలితం ఉంటుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా ధన్యవాదాలండి సోమశేఖర్ గారు. కానీ మేము చేయాల్సింది చాలా ఉందండి, ఇంకా భారత ప్రభుత్వం వాళ్ళు ఇలా స్పందిస్తారని మీరు ఆశ పడొద్దండి. మన ప్రభుత్వం, మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా ఆ స్థాయికి రాలేదండి. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎలా బాగుపడాలో ఆలోచించుకునే స్థితిలోనే ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు దూషణాదులు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రపంచానికి ఏమాత్రము వాల్యుబుల్గా కనిపించట్లేదు. వాళ్ళకు వాళ్లే వాల్యుబుల్. వాళ్ళు దేశంలో ఉన్న ప్రజల కష్టాలను ఇంకా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపు మేము గొప్ప, మేమది చేసాం, ఉచితంగా ఇది ఇస్తాం, ఉచితంగా అది ఇస్తాం అని చెప్పి వాళ్ళ పర్సులోంచి డబ్బులు తీసి ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజల డబ్బుని వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారో మీరు ఎలక్షన్లో చూస్తే తెలుస్తుంది. పైగా ప్రజలకి ఏమాత్రం లాభం లేదండి. కాబట్టి వాళ్ళు వేస్తారు, అచ్చు వేస్తారని అనుకోవడం పెద్ద హాస్యం అండి. మన ప్రభుత్వం చెయ్యదండి, ఇది గుర్తుపెట్టుకోండి. తుఫాన్లు వస్తున్నాయి కదా, వీళ్ళు వేదాస్ వాళ్ళు ఇంకోళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు ఆపుతున్నారని మీరు పోయి చెప్పండి, వాళ్ళు మాకు అవసరం లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన తుఫాన్లు రావటం, తద్వారా ధనం సంపాదించుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పితే ప్రజలకు మేలు చేయడం అన్నది జరగట్లేదండి. నిర్ద్వంద్వంగా మీరు దీనిలో అసలు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా చేయగలిగింది ఏం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకుందుకే సమయం లేదు వాళ్ళకి. కాబట్టి ఇది వస్తాయని మీరు ఆశించద్దు, కానీ మీరందరూ కృషి చేస్తే తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, మేము తప్పకుండా ముందుకు వస్తాము, ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేస్తాం. ఇంకో విశేషం ఏంటంటే, సైన్స్ అన్నది వేదంలో భాగం అండి, సైన్స్ అనేది సెపరేట్ కాదు. అందుకనే రాము ఇందు అన్నవారు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చూడండి, సైన్స్ని వ్యతిరేకించడం అని కాదు, పదం మారినంతలో దాన్ని వదిలేయాలని లేదు. అమ్మ మమ్మీ అయినా, మమ్మీ అమ్మ అయినా మాతృత్వ భావనలో తేడా ఉండదు కదా. అయితే ఎప్పటికప్పుడు మన వంశాన్ని తెలుసుకున్నట్టు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. నిన్నటిది ఇవాళ మరుగున పడుతుంది, మరుగున పడిపోయిందని రేపటికి మళ్ళీ మనం జ్ఞప్తి చేసుకున్నట్టే సంస్కృతి చరిత్ర ఏవైనా కూడా మనం మననం చేసుకోవాలి. ఏవైనా కూడా మనం మననం చేసుకోవాలి. అదే ధ్యానం, అదే తపస్సు, అదే సాధన. తద్వారా గడిచిన జన్మలను కూడా మనం కళ్ళముందు తెలుసుకోవచ్చు. ఇదే మహర్షి తత్వం. నేటి శాస్త్రవేత్తలు ఒకనాటి మహర్షి అంశాలే అనిపిస్తుంది. నిజమైన శాస్త్రవేత్త ఎంత కృషి చేస్తాడో ఒక్క క్షణం ఆలోచించండి. ఆ జిజ్ఞాస గొప్పది, గొప్ప తపస్సులకే అది మూలం. కాబట్టి ఇది నిజమండి, ఆ మాట వాస్తవం. ఈనాటి శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు పూర్వం కనిపెట్టిన దాని మీద వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అంతకుముందు పూర్వం ఎవరిచ్చారు అన్నది మనం అలా వెనక్కి వెళ్తే మనకి అర్థమయ్యేది, భారతదేశం నుంచి వేదాల ద్వారా ప్రజలకి, ప్రపంచానికి ఇది అందించబడింది అని అర్థమవుతుంది అన్నమాట. సో ఇది అర్థం చేసుకోవడానికి కూడా గొప్ప మనసు కావాలి. ఏదో మనం వేదాలను పొగిడేస్తున్నాం కాదు, వేదాన్ని పొగిడితే నాకేం వస్తుందండి, నేను ఉద్యోగం చేసుకుంటూ నా డబ్బుల్లో కొంత భాగాన్ని నేను వేదం యొక్క ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. అలాంటప్పుడు నాకు వచ్చే లాభం ఏముంది ఇందులో? కాబట్టి ఏం లాభం ఉంది అంటే, పరమాత్ముడిచ్చింది వేదమా కాదా అని నిర్ద్వంద్వంగా తెలుసుకునే ప్రయత్నం చేసి ఎప్పుడైతే దాన్ని మనం అవగతం చేసుకుంటామో అప్పుడు మనకు మానసిక అభివృద్ధి జరుగుతుంది. తద్వారా మనకి మోక్షం వస్తుంది అన్నమాట. తద్వారా మనం చేసిన ప్రయోగాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడి ప్రజలకు కూడా మనశ్శాంతి కలుగుతుంది అన్నమాట. ఇది మా యొక్క లక్ష్యం, ప్రజలలో శాంతి వెళ్ళి విరియాలని. అలానే ప్రజలు నిజమైన సైన్స్ అంటే ఏంటి, ఏదైతే మనకి చెడు చేయదో అటువంటి సైన్స్ ఏది అని మనం కనిపెట్టాలి. దానికోసమే వేదాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పిన ప్రతి విషయం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అనేకమైన విశేషాలు కనిపిస్తాయి. ఎలా అయితే ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిలో అలజడి రేపకుండా, ప్రతి ప్రాణి హాయిగా సంతోషంగా ఎలా గడపాలో వేదం ద్వారానే తెలుస్తుంది. అందుకనే మా ప్రయోగాలు, మేము ఏది చేసినా కానీ ప్రకృతి మాతకి, ప్రజలకి, అందరికీ ఉపయోగపడాలని, తద్వారా
మేము కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి రాము ఇందు గారు, చాలా బాగా చెప్పారు. సోమశేఖర్ గారు మంచి ప్రశ్న వేశారు. ఇలాంటి ప్రశ్నల ద్వారా మనం మనలో మనం మాట్లాడుకుంటే చాలా విశేషాలు బయటకు వస్తాయండి. ఓ